మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ముద్దుల గాల్రెడ్డి N95 మాస్కులు శానిటైజర్స్ పీపీ కిట్స్ తో పాటు ఆసుపత్రికి సంబంధించిన పల్స్ ఆక్సామీటర్ రెండు బాక్సుల హ్యాండ్ గ్లాసులను పిహెచ్సి సిబ్బందికి డాక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ముద్దుల గాల్రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని వారి సేవలను మరవలేనివి అన్నారు. వారి సేవలను గుర్తించి దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంజీఆర్ సంస్థ ద్వారా కరోనాకు సంబంధించిన పరికరాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. చేగుంట పిహెచ్సిలో ఇవాల డాక్టర్ వినయ్ గారి ఆధ్వర్యంలో అందరి ఏఎన్ఎంస్ కి టోటల్ స్టాఫ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ 53 మెంబర్స్ అందరికి కూడా ఒక కిట్టీయడం జరిగింది. ఎంజీఆర్ సంస్థ తరఫున నేను మద్దుల గాల్రెడ్డి కుట్టించుకోవాలి. ఆ కిట్లో ఒక రెండు శానిటైజర్ బాటిల్లు ఉన్నాయి, సార్ మాస్కులు ఇవ్వడం జరిగింది. కాకుండా ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయగలిగి ఇన్పేషన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు మన శ్వాస సంబంధించిన బాధ్యత ఉంటే వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి కాన్సన్ట్రేషన్ జరిగింది, కిట్ ఇవ్వడం జరిగింది, ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ ఇవ్వడం జరిగింది, ఆక్సిమీటర్ ఇవ్వడం జరిగింది. సో కావలసిన పరికరాలు ఏమవుతున్నాయో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కరోనా టైంలో మన ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎం కానీ చాలా బాగా కష్టపడి పనిచేసారు. పనిచేసినందుకు వాళ్ళకు అప్రిషియేషన్ చూడండి. వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ పని జరిగింది.